హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ హ్యాపీ హోమ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీస్ ఫేమస్ స్వీట్ గోజా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1.5 కప్పు మైదా, 1 కప్పు షుగర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 3 స్పూన్ల బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ మైదాలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి అలాగే బటర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తానికి బటర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలా అయితే మనకి బటర్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని 4-5 నిమిషాల పాటు చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా పిండిని ఎంత ఎక్కువగా కలిపితే మనకి గోజాలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ కరిగేదాకా మరిగించుకోవాలి. ఇదే మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్ కంటే కొంచెం ఎక్కువగా మరిగిస్తే సరిపోతుంది. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయి 1 పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని 2 వేళ్లతో తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే లైట్గా తీగ పాకం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా నిమ్మరసం కానీ నిమ్మ ఉప్పు కానీ వేయడం వల్ల పాకం అనేది లేతగానే ఉంటుంది, గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేతులతో బాగా ఒత్తుకోవాలి. ఇలా చేత్తోనే మనం పిండిని మొత్తం బాగా పరుచుకోవాలి. ఇలా చేత్తోనే చపాతీలాగా నొక్కుకోవాలి. ఇప్పుడు 1 నైఫ్ తీసుకొని మధ్యలో కట్ చేసి దాన్ని పొరలుగా వేసుకోవాలి. ఇలా 4 పొరలుగా వేసుకొని మళ్ళీ చేత్తో బాగా నొక్కుకోవాలి. ఇలా 2-3 సార్లు పొరలుగా వేసుకొని చేత్తో నొక్కుకుంటూ ఉండడం వల్ల గోజాలు మనకి పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా 2-3 సార్లు చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా స్క్వేర్గా పరుచుకోవాలి. ఇప్పుడు 1 నైఫ్ తీసుకొని పీసెస్ అన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూశారు కదండి, పీసెస్ ఈ మందం ఉంటే సరిపోతాయి. వీటిని ఆయిల్లో వేశాక దీనికి 2x సైజులో పొంగుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని ఎక్కువగా హీట్ చేయకుండా కొద్దిగా వేడి చేసుకొని అందులో పీసెస్ అన్ని వేసుకోవాలి. వీటిని గరిటెతో కలపకుండా పెన్నంని ఇలా పట్టుకొని తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల పీసెస్ అన్నీ కాసేపటికి పైకి వస్తాయి. అప్పుడు 1 గరిటె తీసుకొని 2 వైపు కూడా బాగా కాలనివ్వాలి. చూశారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయింది, కానీ మనకి ఇంకా కొంచెం రెడ్ కలర్లోకి రావాలి. చూడండి, మనం తీసుకున్న మందం కంటే 2x సైజులో ఈ గోజాలు పొంగాయి బాగా. ఈ గోజాలు మంచి పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేయాలి. ఇలా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేయడం వల్ల గోజాలు పాకాన్ని బాగా పీలుస్తాయి.
వీటిని ఇలానే పాకంలో ఒక 5 నిమిషాల పాటు ఉంచి రెండో సైడు కూడా తిప్పి మళ్ళీ ఇంకో 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు ఉంచడం వల్ల గోజాలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. 10 నిమిషాల తర్వాత ఈ గోజాలన్నింటినీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. చూశారు కదండి, బెంగాలీస్ ఫేమస్ స్వీట్ గోజా ఎంత కలర్ఫుల్గా, ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.